చెట్టు ఉరేళ్ళు భూమిలో అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతాయి, పోయి భూమి అంత నాదే అన్నట్టుగా భూమిపైన పచ్చగా ఫలిస్తవి, వికసిస్తవి, ఫలితాలను ఇస్తవి. మానవ జీవితం కూడా అలాంటిదే. మనిషి కూడా ఈ ప్రపంచంలో చెట్టులాగా వికసించవచ్చు, ఫలించవచ్చు, అనేక ప్రాంతాలకు విశ్వరూపమై వెలగవచ్చు. అలా వెలగాలి అంటే మనము మన శ్వాసతో జీవించాలి. శ్వాస వస్తుంది, ఎక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడికి పోతున్నది, నేను పీల్చుకునే శ్వాస నాకంటే ముందు మీరు పీల్చుకున్నారు, మీకంటే ముందు చెట్టు పీల్చుకున్నది, చెట్టు కంటే ముందు ఇంకో జీవి పీల్చుకున్నది. ఆ విధంగా ఒకరి నుండి ఒకరికి శ్వాస ప్రాణవాయువై ప్రాణాలను నిలుపుతున్నది. అంటే మనము పీల్చుకునే గాలి అంత ఒకటే, శ్వాస అంత ఒకటే, మన ప్రాణాలకు ఆధారం కూడా ఒక్కటే. కానీ మనిషి శ్వాసను పీల్చుకున్న తర్వాత నేను అంటున్నాడు, నేను అనే వరకు ప్రకృతితో మనిషి వేరైపోతున్నాడు. వేరు కావడం వల్ల వింత జంతువైపోతున్నాడు. ఒకడు మతాన్ని పట్టుకొని నా మతం ఇది అనుకుంటాడు, నా మతం అంటే వాడు ఏదో కనిపెట్టినట్టు. ఒకడు కులాన్ని పట్టుకుంటాడు, తనకేదో తెలిసినట్టు, అదేందో వాణికి తెలియదు. ఇంకొకడు భాషను పట్టుకుంటాడు, ఆ భాష వానయ్య కాని పెట్టినట్టు, నాదే అంటాడు. ఇంకొక దాన్ని పట్టుకుంటాడు. ఈ ప్రపంచంలో శ్వాసనే నీది కాదు. ఈ శ్వాస నీది కానప్పుడు నీకు బతుకు తెరివే లేదు. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు వేస్ట్ గాడివి. మనిషి అనేది వేస్ట్, జంతు కంటే హీనం, కుక్క నయం కనీసం విశ్వాసంతో బతుకుతుంది. ఇంత కూడా విషయం తెలియకుండా నాది 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 నేను నేను అనుకుంటా ఈ నాది నేను అనేటి ఎంతవరకు పోతున్నాయి, బొందలగడ్డ దాకా పోతున్నాయి. ఈ బొందలగడ్డలు పోయిన తర్వాత నిన్ను కానీ నీ తాత తండ్రులను కానీ గుర్తించుకుంటాడు ఎవ్వడు లేడు. ఇంత విధవ బతుకు ఎందుకు బతకాలి? అంతకొరకు మనం చేయవలసింది ఒకటి ఒకటి, మనతో జీవించేది, మనం జీవించేది శ్వాస కొరకే, అంటే గాలి కొరకు. ఆ గాలి మనది కాదు. కాబట్టి వచ్చి పోయేటటువంటి శ్వాస మీద ధ్యాస పెట్టండి. ధ్యాస పెడితే అదేందో మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీ సంగతి మీకు అర్థమవుతుంది. లేకుంటే విధవన్నర విధవ మానవ జీవితం అవుతుంది. అందుకొరకు అలా విధవల్లాగా బతకకుండా కనీసం గాలితో స్నేహం చేసి గాలిలాగా బతకండి. అప్పుడు గాలి ఎంత విశ్వమంతా ఉందో
మీరు కూడా ఆ విశ్వమంతా అయిపోతారు. గాలి అంటే గాలి కాదు, ఇది పంచభూతాల్లో ఒకటి. మీరు కూడా పంచభూతాల్లో ఒకటైపోయి ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వానికి నరమానవులైపోతారు. కనుక ఈ వాస్తవాన్ని గ్రహించి గాలి అనేది గాలి కాదు, అది నీ ప్రాణవాయు, నీ ప్రాణం. అది వస్తే ప్రాణం ఉంటుంది, అది పోతే ప్రాణం పోతుంది. కనుక ఈ వాస్తవాన్ని గ్రహించి విచక్షణ జ్ఞానంతో అందరూ బ్రతకాలని నేను ఆశిస్తున్నాను.